వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటిపోయింది. కానీ కొన్ని కొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మౌనంగా ముందుకు వెళ్తున్నారు. ఆ మౌనం అలాగే కంటిన్యూ అయితే పార్టీకి అతిపెద్ద నష్టం చేకూరే అవకాశం ఉంది అని కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకులు. అయితే ఏంటి ఆ మౌనం వేయాల్సిన సందర్భం అంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో, అంటే సంక్షేమ పథకాలు అమలుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలో పథకాలు అందేలాగా చూస్తూ ఒక వ్యవస్థనే పటిష్టం చేశారు. నిజంగా ఆ వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో ప్రజలకు అందుతున్న పథకాలే ఇందుకు నిదర్శనం. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అనేది. అయితే ఇక్కడ ప్రభుత్వ లోపాలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసే ప్రయత్నం అయితే నిర్విరామంగా కొనసాగిస్తున్నాయి. అలాగే ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా, వాలంటీర్ వ్యవస్థ, ప్రతి పనిలో పారదర్శకత, ఇలా అన్ని విషయాల్లో ఎన్నో సంచలనాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి. అయితే ఎన్ని జరుగుతున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎక్కడ నోరు విప్పట్లేదు. ప్రతిపక్షాలపై విమర్శలు చేసేందుకు కానీ, వారి విమర్శలకు సమాధానం చెప్పే విషయంలో కానీ, అసలు ఆయన ఏం చేయబోతున్నారు అనే దానికి సంబంధించి ప్రజలకు చెప్పేందుకు కానీ, ఒక రకంగా ఆయనకు వస్తున్న క్రెడిట్ ఏదైతే ఉందో ఆ క్రెడిట్ని తనకు తాను గొప్పగా చెప్పుకునేందుకు కానీ, ఇలా ఏ విషయంలో కూడా ఆయన మౌనంగానే ఉంటున్నారు, స్పందించట్లేదు. కొంతమంది కీలక నాయకులు, వైసీపీలో ఉన్న కీలక నాయకులు అయితే స్పందిస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎక్కడ నోరు విప్పట్లేదు అనేది. అసలు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడేసిన మాటలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకుండా అధికారుల చేత మాట్లాడిస్తున్నారు అనేదే ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశం అవుతున్న అంశం. అంటే ఇప్పుడు జాతీయ స్థాయి మీడియాతో మాట్లాడుతూ వస్తున్నారే తప్ప, అంటే జాతీయ మీడియాలోనే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తున్నారు తప్ప, లోకల్ మీడియాకి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనే అంశం కూడా ఇప్పుడు రేజ్ అవుతుంది. ప్రస్తుతం ఏపీలో ఎన్నో సమస్యలు చుట్టుముట్టాయి. అంటే పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ వాయిదా పడింది. అలాగే అమరావతిలో రైతులు చేస్తున్న దీక్షలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజలు ఇంకా దానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే అంశాన్ని ప్రతిపక్షం హైలైట్ చేస్తూనే ఉంది. అయినా సరే ఎక్కడ నోరు మెదపట్లేదు. ప్రధానంగా మొన్న చూసుకుంటే అంతర్వేదిలో ఆలయం రథం దగ్ధం అవడం విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా స్పందించకపోవడం, పైగా మంత్రి కొడాలి నాని దాన్ని పెద్ద వివాదం చేయడం, ఒక రకంగా సింపుల్గా చెప్పాలి అంటే పార్టీలో ప్రభుత్వానికి సంబంధించి కానీ పార్టీకి సంబంధించి కానీ కాస్తంత జగన్మోహన్ రెడ్డి గారు ఆ మౌనం వీడాలి, ఇంకా లేదంటే లేనిపోని గొడవలు పెరిగే ప్రమాదం ఉంది అనే హెచ్చరికలు అయితే రాజకీయ విశ్లేషకులు జారీ చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో గ్రూప్ రాజకీయాలు కూడా పెరిగిపోయినాయి పార్టీలో అనేది. అంటే ఎంపీలకు ఎమ్మెల్యేలకు మధ్య వివాదాలు ఏర్పడుతున్నా సరే, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వచ్చినా సరే చూసి చూడనట్టు వదిలేస్తున్నారు అనేది. ఈ వ్యవహారాల మీద ఇమీడియట్గా స్పందించకపోతే కనుక అతిపెద్ద నష్టమే చేకూరే ప్రమాదం ఉంది, ఇమీడియట్గా తేరుకోవాలి అనేది. అంటే భవిష్యత్తులో వైసీపీకి ఏ చిన్న విషయం ఇబ్బందికరంగా మారకూడదు అనుకుంటే ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూద్దాం మార్పు వస్తుందో లేదో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.